శ్రీరస్సు శుభమస్సు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః మన ప్రాచీనానికి స్వాగతం. నేను మీ శైలజ శ్రీనివాస్. ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము తమలపాకులపై ప్రమిదను అంటే దీపాన్ని వెలిగించడం వల్ల కలుగు లాభాలేంటి, ఆ తమలపాకులో ఏమేమి ఉన్నాయి, ఏ దేవతలు కొలువై ఉన్నారు, దాని గురించి నేను ఇవాళ క్లుప్తంగా చెప్తాను. మీరు శ్రద్ధగా ఆలకించి వినండి. అంతేకాకుండా చాలామందికి దాని అంతరార్థం తెలియక మామూలుగా తమలపాకులపై వెలిగించాలి అని వెలిగించడమే తప్పదని అంతరార్థం తెలియదు. కాబట్టి అందరికీ తెలియజేయడానికి మీరు అందరికీ షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు తమలపాకు గురించి వివరిస్తాను. తమలపాకులపై దీపం వెలిగిస్తే కలిగే మేలేంటంటే, తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలు ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఆధ్యాత్మికత పండితులు అంటున్నారు, తమలపాకుల కాడల్లో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని, తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని, మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వాసం. అలాంటి తమలపాకులపై దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. తాజా తమలపాకులను ఆరింటిని తీసుకొని ముఖ్యంగా తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు. అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకుల పైకాడను తుంచుకోవాలి. అలా తుంచిన 6 ఆకులను నెమలి పించం వలె పూజ గదికి ముందున్న ఒక టేబుల్పై సిద్ధం చేసుకోవాలి. దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుంచిన 6 తమలపాకుల కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల మనకు అష్టదేవతలు మనింట కొలువై ఉంటారని ఆధ్యాత్మికత పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా తమలపాకు వల్ల కలుగు ప్రయోజనం ఇంకొకటి ఉన్నది. తమలపాకు రసం, తులసీ రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు దగ్గు తగ్గుతాయి. అంతేకాకుండా చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తలనొప్పి తగ్గుతుంది. తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో కనిపించే పిశాచ బాధలు క్షణికావేశాలు తగ్గుతాయి. విన్నారు కదండి ఎంత చక్కని ఉపయోగాలు తమలపాకు వల్ల ఉన్నాయో. అంతేకాకుండా తమలపాకు వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పూర్వము ఈ తమలపాకును భోజనం తర్వాత తాంబూలంగా తీసుకునేవారు. ఎందుకంటే ఆ తమలపాకులో కాస్త సోంపు, 2 వక్కలు అలా కలుపు సున్నము ఇలా కలుపుకొని తింటే వెంటనే మన జీర్ణ వ్యవస్థపై పనిచేసి మనకు చక్కగా తిన్న ఆహారము త్వరగా జీర్ణమయ్యడానికి కారణమవుతుందని అలా పూర్వీకులు చేసేవారు. దాన్ని తాంబూలం అని చక్కగా పిలిచేవారు. ఇప్పుడు తాంబూలం అంటే 2 అర్థాలుగా వస్తున్నాయి. కానీ మునుపు అన్న భోజనం తర్వాత దాన్ని తాంబూలం అంటే ఈ విధంగా ఇచ్చేవారు. తెలుసుకున్నాం కదండి మనం తమలపాకుపై ప్రమిదను వెలిగించడం ఎలా, ఏ విధంగా వెలిగించాలి, తర్వాత ఆ తమలపాకులో ఏ దేవతలు కొలువై ఉన్నారు, దాని గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం కదండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. మీ శైలజ శ్రీనివాస్.